గజపతి నగరం నియోజకవర్గానికి మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స అప్పలనాయుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి కొండపల్లి అప్పలనాయుడుపై 27,000 పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాపు, బీసీ, ఎస్టీ ఓటర్లు అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో ఇటు వైసీపీ అటు టీడీపీ పోటాపోటీగా ఉంటాయి. గత ఎన్నికల్లో మాత్రం ఇక్కడ వార్ వన్ సైడ్ అయింది. కానీ ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదంటున్నారు స్థానికులు. ఎమ్మెల్యే అప్పలనాయుడిపై అవినీతి ఆరోపణలు, సెటిల్మెంట్లు, పార్టీ క్యాడర్ను పట్టించుకోకపోవడం, వైసీపీ నేతల ఆగడాలపై ప్రజలు విసిగిపోయారు. దీనికి తోడు అభివృద్ధి లేకపోవడం వైసీపీకి పెద్ద మైనస్గా చెప్పవచ్చు. ఇక్కడ టీడీపీకి ఇన్ఛార్జ్ లేరు. గజపతి నగరం నుంచి జనసేన పోటీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ జనసేనల్లో ఎవరు పోటీ చేసినా గెలిచే ఛాన్స్ ఉంది. విజయనగరం జిల్లాలోని ఎస్సీ రిజర్వ్డ్ స్థానం పార్వతీపురం. ప్రస్తుతం కొత్త జిల్లా హెడ్ క్వార్టర్స్గా ఉన్న పార్వతీపురం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అలగంజి జోగారావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో ఆయన టీడీపీ అభ్యర్థి బొబ్బిలి చిరంజీవులపై 24,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి టీడీపీ నుంచి బోనెల విజయచంద్ర పోటీ చేయబోతున్నారు. ఇక్కడ వైసీపీకి నెగిటివ్ అయిన అంశం ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకత మాత్రమే. వైసీపీ ఓటు బ్యాంక్ బలంగా ఉంది. అభివృద్ధితో సంబంధం లేకుండా ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంక్ అధికార పార్టీతో ఉంది. క్యాడర్ బలహీనంగా ఉండడం టీడీపీకి మైనస్గా చెప్పవచ్చు. దీంతో ఇక్కడ వైసీపీ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మాజీ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి కురుపాం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019లో ఆమె టీడీపీ అభ్యర్థి జనార్దన్ థాట్రాజ్పై 26,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎస్సీ ఎస్టీ ఓటర్లు ఈ నియోజకవర్గంలో అధికంగా ఉన్నారు. గెలుపోటములు కూడా వాళ్ల చేతుల్లోనే ఉన్నాయి. కురుపాంలో ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి భర్త శత్రుచర్ల పరీక్షిత్ రాజు కుటుంబానికి బలమైన నేపథ్యం ఉంది. దీంతో వైసీపీ క్యాడర్ కూడా ఉత్సాహంగా పనిచేస్తోంది. పుష్ప శ్రీవాణి హయాంలో పెద్దగా అభివృద్ధి జరగకపోయినా ఆమె వరుసగా 2 సార్లు గెలిచిందంటే అది శత్రుచర్ల ఫ్యామిలీ వల్లే. వైసీపీకి అండగా ఉంటే ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంక్ ఇంకా అలాగే ఉండడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్గా చెప్పొచ్చు. టీడీపీ తరఫున జగదీశ్వరి పోటీ చేసే అవకాశం ఉన్నా ఆమె బలమైన అభ్యర్థి కాదు. టీడీపీకి క్యాడర్ కూడా ఉత్సాహంగా లేదు. సంక్షేమ పథకాలపై గిరిజనుల్లో అనుకూలత ఉండడంతో ఇక్కడ మరోసారి వైసీపీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విజయనగరం జిల్లాలోని ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన సాలూరు నుంచి డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో ఆయన టీడీపీ అభ్యర్థి ఆర్పి భంజ్ దేవ్ పై 20,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారు అనేది ఇంకా తేలలేదు. ఇదిలా ఉంటే సాలూరులో వైసీపీకి అన్నీ సానుకూలతలే కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా వైసీపీని ఓడించే స్థాయిలో అయితే లేదు. ఇక్కడ రాజన్న దొరకు మంచి పేరుంది. 2009 నుంచి ఆయన వరుసగా 3 సార్లు గెలుస్తూ వస్తున్నారు. పైగా ప్రతి ఎన్నికలకు మెజారిటీ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఎమ్మెల్యే పనితీరుపై సాలూరులో అంతా పాజిటివ్గానే ఉంది. టీడీపీ జనసేన కూటమి నుంచి ఇంతవరకు అభ్యర్థి ఖరారు కాలేదు. దీంతో వరుసగా 4వ సారి రాజన్న దొర గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ఓవరాల్గా చూస్తే విజయనగరం జిల్లాలోని 9 అసెంబ్లీ స్థానాల్లోనూ వైసీపీ గెలిచింది. 2019లో ఎవ్వరూ ఊహించని విధంగా క్లీన్ స్వీప్ చేసి ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. పైగా 6 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులకు 20,000కు పైగా మెజారిటీ వచ్చింది. కానీ ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అభివృద్ధిని పట్టించుకోకపోవడం, ప్రజలకేమీ చేయలేదనే నింద ఎమ్మెల్యేలపై ఉండడం వైసీపీకి పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు. అదే సమయంలో టీడీపీ పుంజుకుంది.
జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలు, మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 9కి 5 సీట్లలో టీడీపీ జనసేన కూటమికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 3 సీట్లలో వైసీపీకి గెలుపు ఖాయంగా కనిపిస్తూ ఉండగా 1 స్థానంలో మాత్రం టఫ్ ఫైట్ ఉండనుంది. మొత్తం మీద చూస్తే గత ఎన్నికల్లో విజయనగరాన్ని ఏలిన వైసీపీకి ఈసారి పరాభవం తప్పదనిపిస్తోంది.